రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 57వ రోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అన్నదాన కార్యక్రమం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ బీజేపీ మాజీ ఎంపీ వివేక్ అన్నారు, లాక్డౌన్ సందర్భంగా దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త 5 మందికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఏదో రకంగా సహాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం మొయినాబాద్ మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిరుపేద వలస కూలీలకు నిత్యాన్నదానం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, మోర నరసింహారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మహేందర్ శ్రీనివాస్ ఒక మురళి పద్మనాభం ప్రభాకర్ రెడ్డి గూడూరు శ్రీనివాస్ వెంకట దీక్ష ఎంపీటీసీ రవీందర్ గారు సజ్జన్పల్లి జనార్దన్ రావు కలపల్లి ప్రవీణ్ అవడంపల్లి సంజీవరెడ్డి బాకారం యాతం శ్రీనివాస్ కూడా శ్రీకాంత్ లక్ష్మీపతి భూపాల్ రెడ్డి మైపాల్ మొయినాబాద్ ఎంపీటీ సురేందర్ గౌడ్ శెల్కోర్ గోపాల్ రెడ్డి గరికరాజు యాదయ్య మొయినాబాద్ మండల్లో జంగారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఒక కేంద్రము బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు ప్రధానమంత్రి మోడీ గారు వారి సూచన ప్రకారంగా ఈ కష్టకాలంలో ఒక కార్యక్రమం చేయాలి, బీద ప్రజలకు అన్నదానం కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి వారి సూచన ప్రకారంగా 57 రోజులు ఇక్కడ అన్నదానం చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకు ఇబ్బంది పడకుండా బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ మొయినాబాద్లో చాలా చక్కటి కార్యక్రమం చేశారు. తెలంగాణ మొత్తంలో చూసుకుంటే బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ కరోనా రావడము ఈ కార్యక్రమము మొత్తం తెలంగాణలో అందరు బీజేపీ కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా ముందుకొచ్చి మనం కూడా ఒక సేవ చేయాలి, ఒక మంచి సేవ కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ అన్నదానం కార్యక్రమము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము ఇవన్నీ కార్యక్రమాలు కూడా మొత్తం తెలంగాణలో బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మొయినాబాద్లో మన జంగారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు అంత పెద్ద లిస్టు చదివినారు ప్రభాకర్ రెడ్డి గారు, చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇంతమంది స్వచ్ఛంగా వచ్చి మనం కూడా ఒక సేవాభావంగా చేయాలి ఈ కార్యక్రమం అని చెప్పి అందరూ పాల్గొనడము ప్రజలకు వారికి కష్టకాలంలో ఆదుకొనడము చాలా మంచి విషయము. ఇలానే కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు ప్రధానమంత్రి గారు ఏదైతే 10 కిలోల బియ్యము 1 కిలో పప్పు ఇవ్వాలి మన రేషన్ కార్డు